గోపాల మండలం డైలస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైలస్ డే నిర్వహించారు. కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హోవే, డైలస్ డే సృష్టికర్త కయ్యం స్వామిని గుర్తు చేస్తూ ఘనంగా డైలస్ డేను జరుపుకున్నారు. టైలర్స్ డే జెండాను ఆవిష్కరించారు. రెడీమేడ్ వచ్చిన తరువాత టైలర్లకు ఉపాధి తగ్గిందని పేర్కొన్నారు. టైలర్స్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం తమ సంక్షేమానికి చేయూతనివ్వాలని మాజీ ట్రెజరర్ ధరణికోట శ్రీనివాసరావు కోరారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జనాబ్ షేక్ నాయబ్ రసూల్, ఉపాధ్యక్షులు జనాబ్ షేక్ వహీద్, కార్యదర్శి జనాబ్ షేక్ అబ్దుల్ హకీం, కార్యవర్గ సభ్యులు నాయుడు సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకే తాటిపై టైలర్స్ అసోసియేషన్ అనే మాటలతో ఈరోజు ఫిబ్రవరి టైలర్స్ డే జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా వేటపాలెం మండలం టైలర్స్ అసోసియేషన్ తరఫు నుంచి గొప్పగా మేము 200 మంది టైలర్స్ అసోసియేషన్లో ఈ టైలర్స్ డే జరుపుకొచ్చు. ప్రతి సంవత్సరము గొప్ప గొప్పగా చేసుకుంటున్నాం. అలాగే టైలర్స్ డే టైలర్స్ అసోసియేషన్లో ఉన్న సభ్యుల్లో ఎవరైనా చనిపోయిన టైలర్స్ అసోసియేషన్ తరఫున వారికి 2000 రూపాయలు మట్టిని ఖర్చు నిమిత్తం, అలాగే ఇంకా ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాళ్ళకి తోడ్పడుచు మేము ఎంతో గొప్పగా ఈ టైలర్స్ డేని జరుపుకుంటూ మా తోటి టైలర్స్ అందరికీ, కొంతమందికి ఇళ్ళు ఉన్నాయి, కొంతమందికి ఇళ్ళు లేవు, అలాగే కొంతమందికి పింఛన్ వస్తుంది, కొంతమందికి పింఛన్ లేదు, అలాగే ఈ ఇవాళ రెడీమేడ్ సమస్యలు వచ్చిన తర్వాత మేము ఎంతో ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము. కావున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా టైలర్స్కి ఎంతో సహాయం చేసి తోడ్పడవలసిందిగా కోర్చు ఈరోజు మా సభ్యులందరం కలిసి గొప్పగా ఈ టైలర్స్ డే కార్యక్రమం జరుపుకుంటున్నందుకు ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ